అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు రథసప్తమి రోజున చేయవలసినటువంటి పూజా విధి విధానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రథసప్తమి రోజుని అంటే రథసప్తమి ఏంటంటే మాఘమాసంలో శుక్లపక్షంలో మనకి సప్తమి రోజు వచ్చే రోజునే రథసప్తమి అంటామండి. మనకి ఈ నెలలో అంటే 8వ తారీఖుని ఫిబ్రవరి 8వ తారీఖుని మనకి రథసప్తమి వస్తుంది. సో మనం ఈరోజు చేసుకోవాల్సిన పనులు ఏంటి తెలుసుకుందాం. ముఖ్యంగా అండి, రథసప్తమి రోజుని సూర్యభగవానుడు దక్షిణం నుంచి ఉత్తరాయణకి ప్రయాణించే రోజునే మనకి ఉత్తరాయణ పుణ్యకాలము స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజునే మనం రథసప్తమి అంటాం అన్నమాట. సో సూర్యభగవాను ఆవిర్భవించిన రోజు రథసప్తమి రోజు అండి. రథసప్తమి ముందర సప్తమి ముందర షష్ఠి వస్తుంది. ఎప్పుడైనా సరే షష్ఠి రోజు ఉపవాసం ఉండడం చాలా ఇంపార్టెంట్, ఆనవాయితీగా వస్తుంది. షష్ఠి రోజు ఉపవాసం ఉండి తర్వాత సప్తమి రోజున చేసినటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఉపవాసం ఉండి చాలామంది ఉపవాసం ఉండలేరు కాబట్టి ఉప్పిడి పిండి అంటే బియ్యపురతో చేసినటువంటి ఉప్పిడి పిండి తిని మనం ఉపవాసం చేయొచ్చు. దీక్ష ఉపవాస దీక్ష చేయొచ్చు, తప్పులేదు. సో సాక్షాత్ శివుడే మనకి ఇచ్చినటువంటి వరం. సో ఆ రోజు షష్ఠి రోజు ఉపవాసం ఉండి సప్తమి రోజు అంటే మంగళవారం రోజు మనకు ఉపవాసం అనే సూర్య రథసప్తమి వస్తుంది కాబట్టి సప్తమి పూట సూర్యభగవానుడికి మనం విధి విధానంగా పూజ చేసుకోవాలి. ఆ పూజ ఎలా చేయాలంటే ఈ రోజునండి తెల్లవారుజామునే లేచి అంటే సూర్యభగవాను ఈ రోజు అనేది మాఘమాసం అనేది చాలా పవిత్రమైన మాసం అండి. ఈ నెల మొత్తం కూడా ఫస్ట్ ఈ రోజుకి చెప్తాం. ఈ రోజుని తెల్లవారుజాము లేచి తల మీద మన తల మీద 7 జిల్లేడాకులు కానీ 7 చిక్కుడాకులు కానీ రేగి పళ్ళతో కలిసి గాని కాదు, చిక్కుడాకులు అలాగే జిల్లేడాకులు ప్లస్ ఈ మన వాటి రేగు పళ్ళు పెట్టుకుని తల మీద స్నానం చేస్తే ఐశ్వర్యప్రదం, ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే చిక్కుడాకులో ఉష్ణశక్తి ఉంటుందన్నమాట, జిల్లేడాకుల్లో ఉష్ణశక్తి ఉంటుందండి. సో దీనివల్ల జిల్లేడాకులు అలాగే మనం చిక్కుడాకులతోటి మనం స్నానం చేయడం చాలా మంచిది, విధి విధానంలో చాలా మంచిది. అసలు ఈ రోజు నుంచి 30 రోజులు కూడా తెల్లవారుజామున ఎవరైతే లేచి స్నానాలు చేస్తారో వాళ్ళకి చాలా ఆరోగ్యప్రదంగా చాలా బాగుంటుంది. ఈ మాసం మాఘమాసము కార్తీక మాసం ఎలాగో ఈ మాఘమాసం కూడా అంతే పవిత్రమైన మాసం. అంతేవిధంగా తెల్లవారుజాము స్నానాలే అధికమైన పుణ్యం ఇస్తాయి. ఈ నెలలో చేసినటువంటి ఉదయాన్నే చేసినటువంటి స్నానము ఈ రోజు అండి. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానికి అంటే మీరు టెర్రస్ మీకు వెళ్ళడం లేకపోతే సూర్యభగవాన్ ఎదుర్కొని ఉంచుని మనం ఆర్ఘ్యం ఇస్తాం. ఆర్ఘ్యం అంటే ఏంటంటే మనం ఎర్రని పువ్వులతోటి రాగి చెంబులో కానీ రాగి పాత్రలో కానీ నీళ్లు పోసుకొని ఎర్రని పువ్వులు పుష్పాలతోటి దోషులతో తీసుకుని మనం సూర్యభగవాన్ ఎదుర్కొని ఉంచుని మనం ఆర్ఘ్యం ఇస్తాం. ఆ ఆర్ఘ్యం ఇస్తున్నప్పుడు మనం ఆదిత్య హృదయం చదవడం కానీ ఆదిత్య హృదయం చదవలేం కాబట్టి మనం సూర్యభగవానికి మనం గాయత్రి మంత్రంతో ఆర్ఘ్యం ఇవ్వడం కానీ ఓం హ్రీం హిరణ్యగర్భాయ నమః అనే మంత్రంతో కానీ లేదా ఈ సూర్యభగవానికి 12 నామాలు ఉంటాయండి. ఈ నామాలు కూడా మనం చేయొచ్చు. ఏంటంటే ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః అనే 12 నామాలతోటి మనం అర్ఘ్యమివ్వచ్చు. మనకి ఈ నామాలు గుర్తుండవు. అయితే మన ఓం సూర్యాయ నమః అని సూర్యభగవానికి ఆర్ఘ్యం ఇచ్చినానండి, నమస్కార ప్రియుడండి సూర్యభగవానుడు. పైగా ఈ రోజు ఇచ్చే ఆర్ఘ్యం అత్యంత పవిత్రమైనది, ఎంతో ఇష్టమైనది. అందుకనే నమస్కార ప్రియుడు కాబట్టి సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఎవరైతే ఆర్ఘ్యం ఇస్తారో ఈ రోజు ఎర్రని పుష్పాలతోటి వాళ్ళని సర్వదా రక్షిస్తూ సంపూర్ణమైన ఆర్ఘ్యం చేస్తూ ఇస్తూ వాళ్ళు ఉన్నంతకాలము ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు సూర్యభగవానుడు. ఈ రోజండి సూర్యభగవానికి ఇదంతా అయిపోయిన తర్వాత మనం పూజామందిరానికి వెళ్తాం. అంటే పూజామందిరంలో సూర్యభగవానికి జనరల్గా మనం అష్టోత్తర ఎర్రని అక్షంతలు అంటే బాగా ఇష్టం, ఎర్రని పువ్వులు అంటే బాగా సూర్యభగవానికి ఇష్టం. సో ఈ వీటిది మన పూజామందిరంలో సూర్యభగవాన్ పటం పెట్టుకున్న అయితే ఆయన రూపు ఏదైనా పెట్టుకుని సూర్యభగవాన్ని పూజించడం ఎర్రని అక్షంతలతోటి కానీ ఎర్రని పువ్వులతోటి సూర్యభగవాన్ని ఆదిత్య హృదయం చదవడం కానీ అదే అష్టోత్తర సతనామాలు ఉంటాయండి, అది చదవడం వల్ల చాలా ఐశ్వర్యప్రదం, పైగా ఆరోగ్యప్రదం. మరి ఖచ్చితంగా చాలా మంచి చేర్చడానికి అవకాశం ఉంది. ఆ పూజ అనంతరం కూడా సూర్యభగవానికి మెత్తటి పరమాన్నం నైవేద్యం పెట్టడం లేదా మనం చేసుకున్నటువంటి భోజ్యములు అంటారు కదండి అవి నైవేద్యం పెట్టడం, అయితే పండ్లు ఫలాలు నైవేద్యం పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలామంది కూడా గుడికి వెళ్ళడం
సూర్యారాధన, సూర్య భగవాన్ గుడికి వెళ్ళడము, అయితే సూర్య ఏ రకమైన గుడికి వెళ్ళినా ఆ భగవంతుని అర్చించడము, పూజించడం చాలామంది జరుగుతుంది. అంతేకాకుండా అండి, సూర్య భగవానుడికి మనం ఈరోజు మాత్రం తరిగిన కూరలు తినకూడదు, నూనెతో చేసినటువంటి వంటలు తినకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, తరిగిన కూరలు తినకూడదు, నూనెతో చేసిన వంటలు తినకూడదు. మరి ఏం తింటాం, ఏం తింటాం అంటే చిక్కుడుకాయ కూర అంటాం కదండి. చిక్కుడుకాయలు మనం గోరుతో వలిచేస్తాం, చిక్కుడుకాయ కూర చేసుకోవచ్చు. వంకాయలను వస్తాయి కదా, బజ్జి వంకాయలు ఎంత లావు వస్తాయి కదా, వాటితోటి పచ్చి పులుసులు చేస్తాయి కదా, పులుసు లాంటిది, అది చేసుకోవచ్చు. సో ఈ రెండు చేసుకుని పెరుగుతో మనం భోజనం చేయొచ్చు. సో ఈ విధంగా మనం తరగని కూరలు, నూనెతో చేయని వంటలు తినడం చాలా శ్రేయస్కరం, అంటే సూర్య భగవానికి ఇష్టంలో చేయడం వల్ల. సో అంతేకాదండి, మనం ఈరోజు పాయసం నైవేద్యం పెడతాం కదా, పాయసం నైవేద్యం పెట్టడం అనేది సూర్యభగవానికి చాలా ఇష్టం. ఇంకోటి ఏంటంటే, సూర్యభగవానికి దంతాలు ఉండవు. ఎందుకు ఉండవంటే, దక్ష ప్రజాపతి యజ్ఞం చేసే టైంలో వీరభద్రుడు ఆయన ఈ సూర్యభగవానుడి, మన సూర్యభగవానికి పళ్ళు లేకుండా చేస్తాడనమాట. అందుకనే సూర్యభగవానికి మెత్తని పరమాన్నం, బండ మెత్తగా ఉండాలి పరమాన్నం. ఆ రోజు నైవేద్యం పెట్టినప్పుడు ఎవరైతే నైవేద్యం పెడతారో వాళ్ళ దంతాలు మన పళ్ళు స్వీకరించి మన పళ్ళతో ఆయన స్వీకరిస్తాడని ఒక నానుడి చెప్తారు, భగవాన్ పెద్దవాళ్ళు చెప్పారు, గురువులు సార్ చెప్పారు. సో మెత్తడి పరమాన్నం సూర్యభగవానికి ఇష్టము, పరమాన్నం నైవేద్యం అనేది కంపల్సరీగా చేయాలి. అలాగే మనం చేసుకున్నటువంటి వంటలు కూడా భగవానికి నైవేద్యం పెట్టాలి. ఈ రోజండి మనం ఇలా స్వయంభాగం జనరల్గా ఇలా చేసిన తర్వాత, వంటలు అనేది నైవేద్యం పెట్టిన తర్వాత ఒక బ్రాహ్మణ్ని పిలిచి ఇంట్లో భోజనం పెట్టడం కానీ, ఒకవేళ కుదరని వాళ్ళు స్వయంపాక దానం ఇవ్వాలి. ఇంకోటి తెలుసండి, స్వయంపాక దానంతో పాటు ఎర్రని వస్త్రం, సూర్యభగవానికి ఇష్టం, గోధుమలు అనేక ప్రభావమే, పైగా బంగారం అండోయి. బంగారం ఎందుకంటే సూర్యభగవానికి ప్రీతి, బంగారము గోధుమలు ఎర్రని వస్త్రాలు సూర్యభగవానికి అత్యంత ఇష్టం. ఎవరైతే ఈరోజు ఓ సద్బ్రాహ్మణ్ పిలిచి స్వయం పాకంతో పాటు దక్షిణతో పాటు ఓ వందో ఎంత మీ ఇష్టం, దక్షిణతో కంపల్సరీ దక్షిణతో పాటు ఎవరికైతే సద్బ్రాహ్మణుడికి పిలిచి ఇంటికి పిలిచి, లేకపోతే మీరు మనం అక్కడికి వెళ్ళి దానం ఇస్తారో, మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే, బంగారం దానం ఇవ్వడం వలన నేను చెప్పట్లేదు, చాలా మ్యాగజైన్స్లో కూడా రాశారు, మన గురువులు చెప్పేది ఏంటంటే, ఎవరైతే బంగారం దానం చేస్తారో వాళ్ళు శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటారు. పైగా ఈరోజు బంగారం దానం చేయడం వల్ల గొప్ప విశేషం అండి, ఐశ్వర్యము ఆరోగ్యము మనకు కాకుండా మన పిల్లలకి మన వంశానికి అందరినీ కాపాడతాడండి. అద్భుతం, సూర్యభగవానుడు ఐశ్వర్యప్రియుడు, ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత, పైగా నమస్కార ప్రియుడు. ఎప్పుడు సూర్యభగవాను మనం ఎప్పుడు కొలుస్తూ ఉందాం. అంతేకాకుండా ఈ సూర్యభగవాను ఆరాధన వల్లండి చాలామందికి రవి భగవాను బాగుండకపోవడం వల్ల, ఈ సూర్యారాధన చేయడం వల్ల నేత్ర రోగాలు, ఉదర సంబంధించిన రోగాలు, అయితే గుండె సంబంధించిన రోగాలు, అనేక రకరకమైన రోగాల నుంచి సూర్యభగవాను మనల్ని కాపాడుతూ ఉంటాడు. ముఖ్యంగా గుండె కారకుడు కాబట్టి గుండెని మన పదిలంగా ఉంచాడు. అందుకనే సూర్యారాధన ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఎంతో కొంత అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా పూజ చేసుకోవడం చాలా ఇష్టం, మంచిదండి. దానగుణం, ఈ రోజు దానం చేసిన ఫలితాలు రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఈ రోజు దానం చేయడం మహోన్నతమైనది. అందుకనే అన్నదానము, వస్త్రదానము, బంగారదానము, వస్త్రదానము, బంగారదానము చెప్పాను కదా, ఈ దానాలు దక్షిణతో పాటు ఓ సద్బ్రాహ్మణుడికి, అయితే మంచి వాళ్ళకి, ఈ విప్రుడికి దానం చేయడం వల్ల మనము, మన తరాలు, ముందు తరాలు శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటారని పురాణాలు చెప్పబడుతున్నాయి. ఇంకోటి అండి, మనం సూర్యభగవానుడిని ఈ విధంగా కూడా కలవచ్చు. సప్తాశ్వ రథమారూఢం ప్రచండ కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యభగవానుడు అండి ఉదయం వేళలో బ్రహ్మరూపంగాను, మధ్యాహ్నంలో ఈశ్వరుడుగాను, సాయంత్రం పూట విష్ణువుగాను మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు. అన్ని రూపాలతో మనకి సూర్యభగవానుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. మనకి సూర్యభగవానుడు కండి ఒకే ఒక చక్రం ఉంటుంది, అది అందరికీ తెలుసు. అంతేకాకుండా ఏడు గుర్రాలు ఉంటాయి, దాన్ని సప్తి అంటారు. ఒక రథం ఏకచక్రధరం, ఏకచక్ర రథం, ఒకే చక్రంతో రథం ఉంటుంది ఆయనకి, సూర్యభగవానుడికి. ఏడు సప్తాశ్వాలు ఉంటాయి, అంటే ఏడు వాటిని సప్తాశ్వాలని సప్తి అంటాం. అలాగే ఆ రథచక్రానికి ఏడు ఆకులు అంటాం, అంటే అది ఏడు ఋతువులు అని అర్థం. సో ఈ విధంగా మన సూర్యభగవాన్ని కొలుస్తూ ఉంటాము. ఒకటి ఇంకో కథ ఉందండి సూర్యభగవానుడి గురించి, ఒక జనరల్ కథ ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి చెప్పిన కథ ఏంటి అంటే, పూర్వం కాంబోజ దేశంలో యశోధరుడు అనే మహారాజు ఉన్నాడండి. ఆ రాజుకి లేక సంతానం, ఒక అబ్బాయి పడతాడు, ఒక కొడుకు పడతాడు. సో అతనికి ఎప్పుడు ఇక్కడ దీర్ఘ వ్యాధితోటి ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు. సో చాలామంది జ్యోతిష్కుల్ని, పండితుల్ని పిలిపించి ఆ రాజు, మనవాడు మా వాడి యొక్క జాతకం చూడండి, ఎందుకని వీడు ఇలాగ ఎప్పుడు నిరంతరము వ్యాధితోటి బాధపడుతున్నాడు అని చెప్తే,
వాళ్ళు చూడగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, వీడు పూర్వజన్మలో ఈ మీ అబ్బాయి పూర్వజన్మలో లోభి, ఎవడికి దానం చేసి ఎరగడు, పైగా ఐశ్వర్యవంతుడు. కానీ మీ కులంలో మీ రజవంశంలో పుట్టడానికి కారణం ఏంటయ్యా అంటే, ఇతను మీ వాడు అంటే మీ పుట్టినవాడు కింద జన్మలో ఎవరో రథసప్తమి రోజున చేసినటువంటి వ్రతం చూసిన ఫలితంగా రాజవంశంలో పుట్టే అదృష్టం దక్కింది వీడికి. సో కానీ పుట్టినప్పటికీ కూడా కింద జన్మలో చేసుకునేటువంటి అంటే దాన ధర్మాలు దానం చేయకపోవడం వలన ఈ జన్మలో మీ వాడికి ఇటువంటి అనారోగ్య పీడితుడయ్యాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాబట్టి మీ వాడిని ఏం చేస్తారంటే, ఈ రథసప్తమి రోజుని శుభ్రంగా బ్రహ్మాండంగా పూజ చేయించి మహావ్రతం చేయించుకుని దాన ధర్మాలు చేయించండి. దాన ధర్మాలు చేయించడం వలన మళ్ళీ మీ కొడుక్కి మీ అబ్బాయికి ఈ రోగాల నుంచి సూర్యభగవానుడు బయటపడేస్తాడు. ఈ ఒక్కటి కార్యక్రమం చేయిస్తే ఖచ్చితంగా మీ వాడికి అంటే మీ అబ్బాయికి మంచి ఆరోగ్యవంతుడిగా తయారవుతాడని రాజుకి సలహాలు ఇస్తారు వీళ్ళందరూ కలిసి. ఆ తర్వాత రోజు పండితులు జ్యోతిష్కులు ఈ వ్రతం చేయమన్న తర్వాత ఏం చేస్తారు, రాజు మాసు రాజుగారు ఏం చేస్తారంటే ఆ రోజు ఒకరోజు సూర్యభగవానుడి దగ్గర రథసప్తమి రోజుని మంచిగా బ్రహ్మాండంగా పూజలు చేయించి వ్రతం చేయించి దాన ధర్మాలు విపరీతంగా చేయించేస్తారు కొడుకు చేత. సో విపరీతంగా మొత్తం రాజ్యం మొత్తం బ్రహ్మాండంగా ఈ దాన ధర్మాలు చేయడం చేస్తాడు. సో దాన్ని చేయడం వలన ఆ కొడుకు చేయడం వలన సూర్యభగవాను యొక్క ఆశీస్సులతోటి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఆశీస్సులు బ్లెస్సింగ్స్ తోటి ఆయన యొక్క ప్రభావం చేతోటి మళ్ళీ ఆ కొడుకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యంగాను ఐశ్వర్య ప్రదాతగా తయారైపోయాడు. సో ఆ సూర్యభగవాని యొక్క అంశతోటి సూర్యభగవాని కృపతోటి ఈ వ్రతం చేయడం వలన అతడు రాజకుమారుడు కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు తయారయ్యాడు అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి బోధించాడు. సో ఈ కథ వల్ల తెలిసింది ఏంటి అంటే, మనకి ఎవరైనా సరే మన అందరం కూడా రథసప్తమి చూస్తే వ్రతం చేస్తేనే మనం చూస్తేనే ఎంత ఫలితం వస్తుంది అంటారు కదా, మనం దాన ధర్మాలు చేసుకోవడం వలన. అందుకనే అంటారు కదండి, ప్రతిరోజు కూడా ఏదో ఎంతో కొంత మనం బతికినంతకాలము దాన ధర్మాలు చేయాల్సిందే అని అంటాం కదా. దానాలు చేయడం వలన గొప్ప జన్మ ఎత్తుతాము, లేకపోతే లోబిగా ఉంటే ఇటువంటి జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఈ కథ యొక్క మనకు నీతి ఏంటంటే, మనందరం కూడా ఈ సూర్యభగవాన్ని ఆరాధించి సాక్షాత్ నమస్కార ప్రియుడు ఆరోగ్య ప్రదాత మనం కూడా ఈ వ్రతాలు చేసుకుందాం. అంతేకాదండి, ఈ సూర్యభగవానికి మన రథంలాగా చిక్కుడుకాయలు మనం చేస్తాం కదా, చిక్కుడుకాయలు మీరు రథంగా తయారు చేసి దాని మీద చిక్కుడుకాయలు వేసి పరమాన్నం సూర్యభగవానికి నైవేద్యం పెట్టడము, అంతేకాకుండా మన ఇంట్లో తులసి కొండ దగ్గర కూడా ముగ్గు వేసి చక్కటి ముగ్గులు వేసి రథాకారంలో ముగ్గు వేసి దాని మీద చిక్కుడాకులు పెట్టి అమ్మవారికి కూడా తులసి అమ్మవారు కూడా పరమాన్నం నైవేద్యం పెట్టాలి. ఒకటేమో సూర్యభగవానుడికి చిక్కుడాకుల మీద చిక్కుడుకాయలు రథంగా చేసి మనం చేస్తాం, అది చాలామంది తెలుసు కూడా. అదొకటి తులసి అమ్మగారి దగ్గర కాబట్టి ఈ రెండు చోట్ల కూడా వెండి గిన్నెలో కానీ ఏమాత్రం అవకాశం ఉంటే ఎవరికి అవకాశం పడితే వాళ్ళకి ఆ వెండి గిన్నెలో కానీ ఎక్కడైనా సరే పరమాన్నం నైవేద్యం పెట్టడం, మెత్తటి పరమాన్నం నైవేద్యం పెట్టడం వలన సంపూర్ణమైన ఆయుర్దాయం మనకిస్తాడు, మన తరాల వాళ్ళకి ఇస్తాడు, మన పిల్లలకి ఇస్తాడు. అంతేకాకుండా సంపూర్ణ ఆయుర్దాయము సంపూర్ణంగా బతుకున్నంతకాలము ఐశ్వర్యము ఆరోగ్యము అన్నీ మనల్ని ఇచ్చి మనల్ని కాపాడుతాడు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సూర్యభగవానే కాపాడుతాడు, ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి కదండి. సో అంత ప్రభావం ఉన్నవాడు మనకి సాక్షాత్ భగవాన్ సూర్యభగవానుడు, మనకి ప్రత్యక్ష భగవానుడు కదా, ప్రత్యక్ష భగవానుడు సూర్యభగవానుడు అంటాం కదా, నమస్కార ప్రియుడు. అందుకని మన స్నానం చేసి ఒక్కసారైనా సూర్యభగవాన్ నమస్కారం పెట్టుకుందాం. సో ఈ విధంగా ఇంత గొప్ప చరిత్ర అంటే గొప్ప ఇది ఉందండి, రథసప్తమి రోజు ఇంత గొప్ప విశేషం ఉంది. ఇదే రోజు కదా చాలామంది వ్రతాలు నోములు చేసుకుంటారు కదా, సంవత్సరం పాటు వాళ్ళు చేస్తూనే ఉంటారన్నమాట. అందుకని ఈ రోజు చాలా పవర్ఫుల్ రోజు కాబట్టి వ్రతాలు నోములు స్టార్ట్ చేస్తారు చాలామంది. సో ఈ నందికేశ్వర వ్రతం అని చాలామంది ఉంటారు కదా, చేస్తుంటారు కదా. ఈ విధంగా రథసప్తమి రోజు మనకి చాలా పరమ పవిత్రమైన రోజు. సో మనందరం కూడా చేసుకొని సూర్యభగవాని యొక్క కృపకి ఆయన ఆశీస్సులకి పాత్రలు అవుదాం. సో ఈ విధంగా మీరందరికీ మంచి జరగాలని జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.